पोड़गोट्टालनी धैर्य तो नेनु मुंदुकु पोता उंटे ना मीद एन्नी रकाल कुट्रलु चेस्तुन्नारो मीरु चूस्ता उन्नारु चिवरिकि प्रशांतमैन हुजूराबाद गड्ड मीद प्रजल मध्य चिच्चु पेट्टिच्चि इवाल आनाडु मानुकोट महबाबाद తెలంగాణ ఉద్యమ కాళ్ళ మీద రాళ్ళు వేయించి జిప్పులు తీయించి అవమానపరిచినటువంటి సైకోలను పట్టుకొని ఎమ్మెల్సీగా మన మీద రుద్ది ఆ సైకోతో ఇవాల రకరకాల చిల్లర పనులు ఏం చేస్తున్నాడో హుజూరాబాద్ ప్రజలకు మీకు తెలుసు. ఇవాల ప్రగతి భవన్ కేంద్రంగా ముఖ్యమంత్రి ఆలోచనలో భాగంగానే ఇవాల హుజూరాబాద్లో ఎల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇవాల మనం ఈ నీచపు కుట్రలని ఈ కేసిఆర్ ఎత్తులని తిప్పికొట్టవలసిన కరు ఉన్నది. ఇవాల కేసిఆర్ ఇలా ఉంటాడు పోతాడు. కేసిఆర్ బానిసలు ఇవాల పదవులలో ఉండి ఆ సైకోలో మన మీద దాడి చేయించే ప్రయత్నం చేస్తారు. వాళ్ళు ఉంటారు పోతారు, కానీ ప్రజలు మాత్రం శాశ్వతం. హుజూరాబాద్ గడ్డ మీద ఏనాడు కూడా ఎక్కడ గింత అల్లరి లేకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేటువంటి గొప్ప భాగ్యం 20 ఏళ్ళుగా మనకు దక్కింది. దీన్ని చూసి ఓర్వలేని కేసిఆర్ ఇవాళ మన మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అర్థం చేసుకోమని చెప్పి కోరుతున్నాను. నేను ఒకటే అంటే దమ్ముంటే నేను ఎన్ని సమస్యలు అయితే రేవనెత్తుతున్నానో ఆ సమస్యల మీద మీరు మాట్లాడండి తప్ప మీకు ఆ దమ్ము లేదు, మీకు ఆ ధైర్యం లేదు. మీరు రెండల లెక్క మీరు ఇలా సికండిలాగా దొడిదారిన యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు దమ్ముంటే నేరుగా యుద్ధం చేసే ప్రయత్నం చేయి. నేను ఛాలెంజ్ చేసిన నీ గజ్వెల్లో కొట్లాడదామా, నా హుజూరాబాద్కి వస్తావా కొట్లాడదామా అని చెప్పి చేసిన మీకు దమ్ముంటే దాని మీద స్వీకరించి రావాలి తప్ప ఇట్లాంటి చిల్లర మల్లర ఈ అల్లకల్లను సృష్టించే ప్రయత్నం చేస్తే ఖబర్దారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. నా హుజూరాబాద్ ప్రజలకి, హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజాప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాం, వీళ్ళు చేసేటువంటి నీచపు కుట్రలకు మనం భాగం పంచుకోవద్దని, మనం దీంట్లో బలి కావకూడదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి